ఈ ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ముందుగా క్రింద ఉన్న బటన్ పై సబ్స్క్రైబ్ చేయండి. ఎల్లప్పుడూ తాజా వార్తల సమాచారం పొందండి. ఈ శుభకృత్ నామ నూతన సంవత్సరంలో కొత్త ఆశలతో, కొత్త ఆలోచనలతో జీవితంలో మరింత ఎత్తుకు ప్రతి ఒక్కరూ ఎదగాలని కోరుకుంటున్నట్లు బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన ప్రతాప్ అన్నారు. 3వ వార్డ్ ఈద్గా అంబేద్కర్ నగర్లో సింటెక్స్ ట్యాంక్, వీధి కుళాయిలు, 1వ వార్డ్ బాపూజీ నగర్లో పవర్ బోర్వెల్స్ ద్వారా బస్తీలో ఏర్పాటు చేసిన వీధి కుళాయిలు జంపన ప్రతాప్ స్థానికులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రతాప్ మాట్లాడుతూ ఉగాది పర్వదినం నూతన తెలుగు సంవత్సరాది రోజున ప్రజల కోసం అభివృద్ధి పనులు చేపట్టడం ఆనందంగా ఉందన్నారు. వేసవిలో ప్రజలకు నీటి ఎద్దడి ఏర్పడకుండా తగిన విధంగా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఈద్గా అంబేద్కర్ నగర్ కార్యక్రమంలో ఈటికే రాజు, చంటి, డాల్ రాజు, జగదీష్, రాములు, నవీన్, శంకర్, మురళి, వరలక్ష్మి, సుశీల, భాగ్య, రాణి, తార, రాజేశ్వరి, పద్మ పాల్గొన్నారు. అదేవిధంగా బాపూజీ నగర్లో జరిగిన కార్యక్రమంలో అజిత్ కళ్యాణ్, ప్రేమ్ ముదిరాజ్, దుర్గయ్య, రామారావు, కరణ్ సింగ్, చంద్రకళ, విజయమ్మ, సత్యమ్మ, మనమ్మ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు అంబేద్కర్ నగర్ బాలమరాయిలో గత 10 డేస్ బ్యాక్ ఇక్కడ వచ్చినప్పుడు ఈ రాజు వాళ్ళు, ఈ లేడీస్ వీళ్ళందరూ అనుకుంట అరే బోర్వెల్ లుట్టి రోజు ఖరాబ్ అవుతుంది, ఒక ట్యాంక్ కట్టియాలని చెప్పినప్పుడు రావడం జరిగింది. శివో గారు చెప్పి కట్టడం జరిగింది. ఈరోజు ఉగాది పండుగ కాబట్టి ఈరోజు ఓపెనింగ్ పెట్టాలి రావాలంటే వచ్చిన ఓపెనింగ్ చేసినాము. ఇది ఒక్కటే కాదు, ఇక్కడ నేను ఎక్కడో బోయిన్పల్లి ఉంటుంది, అక్కడ వాళ్ళ అక్కడ లేడీ అయినప్పుడు ఎట్ల పొడి చేయాలన్నప్పుడు ఇక్కడ మా అందరు ఈ రాజు ఉండే రామ్లన్న వాళ్ళందరూ కలిసి ఇక మా వాడికి రావాలని ఇక్కడ వచ్చిన వాటికి రావడం జరిగింది. వచ్చిన తర్వాత ఇక్కడ సమస్యలు ఎట్లుంటే బస్తీ చాలా ఖరాబ్ ఉండే, ఇక్కడ ఏం లేకుండే, ఒక డ్రైనేజ్ లేకుండే, ఒక రోడ్ లేకుండే ఎట్లా ఉన్నారు మీరంతా పరిస్థితి అని చెప్తే ఎట్లయినా పనిచేయాలంటే అందరం రాజు, నేను, శంకర్, రామ్లందరం కోసం మాట్లాడేసి 30 లక్షలతోటి ఈ బస్తీ డెవలప్మెంట్ చేయడం జరిగింది. అంబేద్కర్ నగర్లో ఇక్కడ 2 మిగిలిపోయినాయి. ఒక వాళ్ళది పెద్ద టెంపుల్ మిగిలిపోయింది, ఒక కమిటీలు కట్టాలని ఉండే కమిటీలు చిన్న 2 రూమ్లు కట్టినాం. ఆ పిల్లలు అంగన్వాడీ వాడుకుంటారు ఒకటి, ఒకటి జిమ్ వాడుకుంటారు. అది ముఖ్యం కాదు, కాదు చిన్న చిన్న కార్యక్రమాలు కూడా అంత బయటపోతూ ఉన్నారు. తనలోనే వచ్చే ఉగాదికి ప్రోగ్రామ్ ఇక్కడ కాదు, ఆ కమిటీలు చేయాలని ప్రయత్నం చేస్తున్నాము. దానికి బస్తీ వాళ్ళు సహకరించాలి. దానికి ఒక గవర్నమెంట్ మీద ఆధారపడదు, కొద్ది మనము హెల్ప్ చేయాలి. మంచి వాళ్ళు మనకు హెల్ప్ చేసి వాళ్ళు బిల్డింగ్ కట్టిస్తారు, కట్టిన తర్వాత ఎన్నో పనులు ఉంటాయి, అవి కూడా మనం చేయాలి. మన ద్వారా అందరి ద్వారా అంత బిద వాళ్ళు కొంత డబ్బులు వాళ్ళు సేవ చేసి మనం కొద్దిగా ఆదుకోవాలి. ఇలా నెక్స్ట్ ఉగాది రోజు ఈ కమిటీ వాళ్ళకి ఫంక్షన్ చేయాలని చెప్తా ఉన్నాను, కోరిక ఉంది. ఒకటి న్యూ బోయినపల్లి చిన్నతోకట్ట శ్రీ కట్టమైసమ్మ అమ్మవారి ఆలయంలో బోయినపల్లి మార్కెట్ మాజీ డైరెక్టర్ అరుణ్ యాదవ్ ఆధ్వర్యంలో 4 CC కెమెరాలు ఏర్పాటయ్యాయి. స్థానికులతో కలిసి అరుణ్ యాదవ్ CC కెమెరాలు ప్రారంభించారు. కట్టమైసమ్మ ఆలయం వద్ద అనేక ప్రమాదాలు జరుగుతున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో నర్సింగ్రావు, వెంకటాచారి, అమీర్, రాంపల్లి, చేతు, జాజుల క్రాంతి, జాజుల సాయి తదితరులు పాల్గొన్నారు. హ్యాపీ ఉగాది. ఈరోజు నాకు ఒక అవకాశం దొరికింది. ఈరోజు మన కట్టమైసమ్మ గుడికాడ 4 CC కెమెరాలు పాల్కనే సెక్యూరిటీ CCTV యజమానైన నేను అరుణ్ యాదవ్ 4 CC కెమెరాలు పెట్టాను. ఎందుకంటే అమ్మవారికి ఇదే మొక్కుతున్నాము, అమ్మవారికి ఇక్కడ యాక్సిడెంట్లు బాగా అవుతున్నాయి, అందరినీ కాపాడు తల్లి అని చెప్పి అమ్మవారితో మొక్కుతున్నాము. కట్టమైసమ్మ గుడి ఈ నిర్వాహకులం మేము. ఈ గుడి మెయింటెనెన్స్ చేస్తుంటాము. జాజుల క్రాంతి, ఇంకా జాజుల విఠలరావు గారు, తర్వాత జాజుల సాయిని నేను, ఇవన్నీ చూసుకుంటాం. ఇదే దొంగతనాలు అవుతుంటే మాకు ఇది ఏం చేయాలా, ఇది చేయక అన్న దగ్గర పోయి చెప్తే అన్న ఒక 4 CC కెమెరాలు గుడికి ఇచ్చేసిండు. కానీ ఇది చాలా సంతోషం అనిపిస్తుంది, ఎందుకంటే దొంగల్ని ఇచ్చేసే కార్యక్రమం అన్న చేసిండు, మంచి ఉంది అని చెప్పేసి నేను. ఉగాది పండుగ నూతన శుభకృత్ సంవత్సరం సందర్భంగా కార్ఖానాలోని ప్రసిద్ధి చెందిన మహాకాళి ఆలయంలో బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన ప్రతాప్ హాజరై ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయం ఆవరణలో గోశాలను జంపన ప్రతాప్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వాసవి నగర్ కి చెందిన డాటా గౌను ఆలయ కమిటీ నిర్వాహకులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో రాజు, వివేక్, చింటూ, నారాయణ్, దర్శన్, నిత్య, జగత్ సింగ్, దీపు, యాదవ్ పాల్గొన్నారు. అనంతరం బోయినపల్లి బాపూజీ నగర్లోని నల్లపోచమ్మ ఆలయంలో పూజలో జంపన ప్రతాప్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పండుగ సాంప్రదాయంగా పచ్చడి, పొలాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అజిత్ కళ్యాణ్, రామారావు, దుర్గయ్య, ప్రేమ్ ముదిరాజ్, కరణ్ సింగ్ తదితరులు పాల్గొన్నారు. జహంగీర్ గౌడ్, శేఖర్, భరద్వాజ్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. ఈరోజు
శుభకృత నామ సంవత్సరం నూతన సంవత్సరం పురస్కరించుకొని ఈ రోజు కార్కన మహాంకాళి దేవాలయంలో గోశాల ప్రారంభించడం జరిగింది. ఈ గోశాలకు ప్రథమంగా మన వాసవినగర్ వాస్తవులైనటువంటి ప్రతాప్ జ్యోతి గారు వారి యొక్క జ్యోతి గారి అమ్మగారి వీరమణి గారి పేరుపైన మా దేవాలయానికి ఆవుని మనకు పోషించడం కోసం ఇవ్వడం జరిగింది. కావున భక్తులందరూ కూడా విచ్చేసి గోపూజకి మీ యొక్క సహాయ సహకారాలు అందిస్తారని కూడా కోరుతున్నాం. అదేవిధంగా ప్రతిరోజు కూడా ఉదయం 6 గంటల నుంచి 12 గంటల వరకు సాయంత్రం 5 నుంచి 8 గంటల వరకు గోవుకు పూజ చేసుకోవడానికి మనకు ఈ యొక్క సమయాలు ఇక్కడ అనుకూలంగా ఉండడం జరుగుతుంది. ఓం శ్రీ మాత్రే నమః. శుభకృత్ ఉగాది పండుగ పురస్కరించుకొని బీజేపీ 1వ వార్డ్ జనరల్ సెక్రటరీ చిలువేరి సంతోష్ ఆధ్వర్యంలో ఉగాది పచ్చడి పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర నాయకులు టిఎన్ మురారి, బీజేపీ మాజీ కౌన్సిల్ సభ్యుడు రాయల్ కుమార్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మహాకాళి జిల్లా కార్యవర్గ సభ్యులు అల్లం నరేందర్, ఎస్సీ మోర్చా జీఎస్ రాకేష్ జైస్వాల్, బట్టు శంకర్, వార్డ్ వైస్ ప్రెసిడెంట్ దామా శ్రీకాంత్, బీజేవైఎం అధ్యక్షుడు అక్షయ్ వెంకటాచారి, అర్జున్ యాదవ్, శ్రీరాములు యాదవ్, ఓం యాదవ్, చారి వినయ్, అనురాగ్, ప్రదీప్, దినేష్ పాల్గొన్నారు. శ్రీ శుభకృత్ నామ సంవత్సర ఉగాది పండుగ సందర్భంగా ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో జరిగిన ఉగాది వేడుకలు, పంచాంగ శ్రవణం కార్యక్రమానికి కంటోన్మెంట్ ఎమ్మెల్యే జి సాయన్న నేతృత్వంలో టీఆర్ఎస్ నేతలు హాజరయ్యారు. బోర్డు మాజీ ఉపాధ్యకులు జక్కుల మహేశ్వరరెడ్డి, బోర్డు మాజీ సభ్యులు బి ప్రభాకర్, నళిని కిరణ్, పాండు యాదవ్, లోక్నాథ్, మార్కెట్ మాజీ చైర్మన్ టీఎం శ్రీనివాస్, నేతలు ముప్పిడి మధుకర్, ముప్పిడి గోపాల్, వేణుగోపాల్ రెడ్డి, సదానంద్, పనస సంతోష్, మహిళా నేతలు లాస్య నందిత, నివేదిత, నాగినేని సరిత, ఇతర నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ పలువురు మంత్రులను కలిసి ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. శ్రీ శుభకృత్ నామ సంవత్సర ఉగాది పండుగ సందర్భంగా 2వ వార్డ్ సిల్వర్ కాంపౌండ్ డబుల్ బెడ్రూమ్ ఇండ్ల వద్ద ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. మార్కెట్ మాజీ చైర్మన్ టిఎన్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో కంటోన్మెంట్ ఎమ్మెల్యే జి సాయన్న ముఖ్య అతిథిగా హాజరై ఉగాది పచ్చడి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నివేదిత, డి శ్రీనివాస్, కుమార్, ముదిరాజ్, సరిత, వేణుగోపాల్ రెడ్డి, సదానంద్ గౌడ్, మురళీ యాదవ్, బాలరాజ్, అజీం, ఉస్మాన్, మహేష్, సాగర్, సురేష్, అలీ, గోపి, శ్రీను, గౌస్, చంద్రకాంత్, గణేష్, రాము, నరసింహ పాల్గొన్నారు. అదేవిధంగా హిందూ వాహిని సికింద్రాబాద్ విభాగం ఆధ్వర్యంలో బోర్డు 2వ వార్డ్ అర్జున్ నగర్ మార్కండేయ స్వామి టెంపుల్లో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో బోర్డు మాజీ ఉపాధ్యక్షులు సదా కేశవరెడ్డిగా ముఖ్య అతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించి ఉగాది పచ్చడి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో హరి, మహేష్, శ్రీధర్, సురేష్, మల్లి, మూర్తి తదితరులు పాల్గొన్నారు. శ్రీ శుభకృత్ నామ సంవత్సర ఉగాది పండుగ సందర్భంగా 1వ వార్డ్ చిన్న తోకట్ట ఏడుగుళ్ల దేవాలయం ఎస్ఎన్ కాలనీలో ఉగాది వేడుకలు జరిగాయి. ఈ వేడుకల్లో బోర్డు మాజీ ఉపాధ్యక్షులు జక్కుల మహేశ్వరరెడ్డి, బోర్డు మాజీ సభ్యులు కె పాండు యాదవ్ పాల్గొని ఉగాది పచ్చడి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో లడ్డు, బంగారు, రాజు, సురేష్ యాదవ్, రాము, చందు, నర్సింగ్రావు పాల్గొన్నారు. అదేవిధంగా 3వ వార్డ్ మస్తాన్ చౌరస్తా నల్లపోచమ్మ ఆలయంలో బోర్డు మాజీ సభ్యుడు బి ప్రభాకర్ ఆధ్వర్యంలో ఉగాది పండుగ సందర్భంగా పచ్చడి పంపిణీ చేశారు. అనిల్, పరశురాం, కృష్ణ, డానియల్, నర్సింగ్, అన్వర్, గంగయ్య, సురేష్, సబిత, సంధ్య, ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. శ్రీ శుభకృత్ నామ సంవత్సరం ఉగాది పర్వదినం తెలుగు నూతన సంవత్సరం పురస్కరించుకుని శ్రీ గణేష్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు శ్రీ గణేష్ ఆదేశాల మేరకు సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గ పరిధిలోని 5వ వార్డ్ కాకాగూడ వెస్ట్ మారేడుపల్లిలో ఫౌండేషన్ సభ్యులు ఉగాది పచ్చడిని ప్రజలకు అందించారు. కంటోన్మెంట్ ప్రజలందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు బిక్షపతి శ్రీనివాస్, తరుణ్, భాస్కర్ గౌడ్, రావు కోటేశ్వర రావు, జిహెచ్ఎంసి నర్సింగ్రావు, రాములన్న, వెంకటేష్, శ్రీను, నరేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ముందుగా క్రింద ఉన్న బటన్ పై సబ్స్క్రైబ్ చేయండి. ఎల్లప్పుడూ తాజా వార్తల సమాచారం పొందండి.